ఐఎస్ఎఫ్ ఏంటి మరి ఇప్పుడు ఈ మూడు రాజధానుల మీద ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి మీరు? దాదాపు మూడు రాజధానుల ఇంచుమించు జీఎన్ రావు కమిటీ కూడా అదే చెప్తూ వస్తుంది, ఏమంటారు? మూడు రాజధానులు అనేది మూడు వైజాగ్, కర్నూలు, విజయవాడ, ఇది అమరావతిలో పెట్టి బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ అంతా డెవలప్ అవుతుంది అనేసి మన జగన్ అన్న గారు చెప్తున్నారు. అదేవిధంగా అది డెవలప్ అయ్యేది బ్యాక్వర్డ్ ఏరియాస్, బ్యాక్ పీపుల్ అనేది ఒక అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ క్రియేట్ అవుతుంది అనేసి అన్న చెప్తున్నారు. సో కానీ ఇది అనేది సో ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. ఇది ఏ విధంగా అనేది పని ఒక మనీ డబ్బులు అనేది ఎక్స్పెన్స్ అనేది ఇంకా ఎక్కువైందా కానీ అంత సులువైన పని కాదు. అదేవిధంగా ఇలా మూడు రాజధానులు అనేది కన్ఫామ్ చేస్తే మాత్రం ట్రాన్స్పోర్టేషన్ అనేది మన ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలకే సరిపోతుంది. అదే దానికన్నా కూడా ఎక్కడ ఒకే అమరావతి పెట్టడం అనేది వీలు. అసెంబ్లీ సెక్రటరియట్ అనేది ఒక దగ్గర ఉండాలి కానీ వేరే వేరే ప్లేసెస్లో ఉండేది అసలు చెప్పుకోవడానికే చాలా బాధాకరమైన విషయము. దానికన్నా ఈ అసెంబ్లీ సెక్రటరియట్ ఒక దగ్గర పెట్టి హైకోర్టు అనేది వేరే ప్లేస్లో పెట్టినా కూడా ఒక ఇదిగా ఉంటుంది. కానీ సెక్రటరియట్, అసెంబ్లీ అనేది వేరే వేరే ప్లేసుల్లో పెట్టి ఒక ఎమ్మెల్యేలు, ఎంపీలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. వచ్చిన గవర్నమెంట్ ఒక రెవెన్యూ అనేది వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఒక పాలిటిక్స్ లీడర్స్ అనేది తిప్పుకోవడానికే సరిపోతుంది. ఇంకేముంటుంది ఒక బ్యాక్వర్డ్ ఏరియాస్ని డెవలప్ చేయడం అనేది ఎక్కడ జరుగుద్ది అని చెప్తున్నాము. అంటే స్టూడెంట్స్ యూనియన్ తరఫున చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా వారం దాదాపు 8 రోజులు పూర్తి అవుతూ ఉంది ఈ రోజుకి నిరసనలు మొదలుపెట్టి. అదే స్టూడెంట్స్ యూనియన్ గత 2 రోజుల నుంచి తప్పితే నిరసనలో పాల్గొనడానికి ఎందుకని ముందుకు రాలేకపోయారంటారు ఇప్పటి వరకు? అంటే మేము ఎన్ఆర్సీసీఏ బిల్స్ పైన ఆల్రెడీ జరుగుతున్న చాలా పెద్ద ఇష్యూ పైన మేము దాని ఫోకస్ చేసుకొని ఎన్ఆర్సీసీఏ బిల్స్ పైన పెద్ద ఎత్తున స్టేట్ వైడ్ అంతా చేస్తున్నాము. దానిపైన ఫోకస్ చేయడం వల్ల మేము దీనిపైన రాలేకపోతున్నాము. సో దాన్ని అది చేస్తూ ఇది చేస్తూ స్టూడెంట్స్ అనేవాళ్ళు అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాం. అన్ని మా ఏఎస్ఎఫ్గా అన్ని ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఒక స్టూడెంట్స్ ఒక ప్రాబ్లమ్సే కాకుండా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. కాబట్టి స్టూడెంట్స్ అనేది అన్నింటిలో ఇన్వాల్వ్ అవడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ కన్ఫామ్గా అన్ని ఒక సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని ఇన్వాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి జరుగుతుంది. ఈ అంశంలో ప్రధానంగా రాజధానుల అంశంలో స్టూడెంట్ యూనియన్ అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి భయపడుతున్నారు, పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి అయితే కొన్ని వాదనలు వినిపిస్తుంది. అందులో వాస్తవం ఉందంటారా? చాలా మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా స్టూడెంట్స్ అనేది వెనక్కి తగ్గేది లేదు. స్టూడెంట్స్ అనేది యువత రక్తము ఎంత ఇదిగా ఉంటుందో అంత ముందుకు వెళ్తుంది. మీరు ఎన్ని కేసులు పెట్టినా పెడతామని బెదిరించినా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినా కూడా వెనక్కిపోయిగా ఉందాము. మా ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యా సంస్థగా సపోర్ట్ చేస్తూ స్టూడెంట్స్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈ ప్రాబ్లం అనేది ఇంకా ముందుకు వృద్ధి చేసేంత ముందుగా ఉంటాం. విద్యార్థులకి అండుగా ఏఎస్ఎఫ్గా మేము ఉంటాం. రాజధానిలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అని చెప్పి అయితే ప్రతిపక్షాలు చెప్తూ వస్తున్నాయి కదా, అధికార ప్రతిపక్షాలు. ఏమంటారు నిజంగా ఇప్పుడు అమరావతిలో ఒకే కులం ఎక్కువగా ఉంది, దాని డెవలప్మెంట్ కోసం అమరావతిని రాజధానికి ఎన్నుకున్నారు గత ప్రభుత్వాన్ని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీని గురించి బట్ మీరు అన్నట్టుగా క్యాస్ట్ ఫీలింగ్ అని ముందు టీడీపీ వాళ్ళు అప్పుడు అమరావతిని కన్ఫామ్గా క్యాపిటల్ చేయాలని మీరు అడుగుతున్నట్టుగా చూస్తే అప్పుడు క్యాపిటల్ అన్నప్పుడు డెసిషన్ తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ అప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అనేవి అందరూ మనం అంతా ఒకటే అనుకున్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అనే వర్డ్ ఎందుకు రైజ్ చేస్తారు? అప్పుడు కన్ఫామ్ సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తున్నారు? టీడీపీ మీ యొక్క నాయకత్వంలో పాలిటిక్స్ వాళ్ళు మీకు పార్టీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూసుకోవాలి కానీ ప్రజలపైన అలాంటి సిచ్యువేషన్స్కి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేయకూడదు. ఏదైనా ఉంటే మీలో మీరు చూసుకోవాలి కానీ ప్రజలతో ఇలాంటి ఆడుకోవడం అనేది చాలా ఇది విషయము. ఏం చెప్పదలుచుకున్నారు? 27వ తారీఖున కేబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది. మరి మూడు రాజధానుల అంశం మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారు? మేము ఒక ఒపీనియన్ ఏమంటే మీరు ఒక మూడు క్యాపిటల్ తీసుకునేదాన్ని ఆల్రెడీ టీడీపీ తీసుకున్న డెసిషన్లో అమరావతి ఒక క్యాపిటల్ని ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసిందే ఏం చేయలేదంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి మూడు రాజధానులుగా ఒక డెసిషన్ తీసుకునేసి బ్యాక్వర్డ్ ఏరియాస్ అంతా డెవలప్ చేసి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలక్షన్స్కి లైక్ ముఖేష్ అమ్మని, అనిల్ అమ్మని జియో ఒక కస్టమర్స్ ఫస్ట్ 3 months ఫ్రీ అంటూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసినారు. అదే మరి ఈయన కూడా నెక్స్ట్ ఎట్లా రీఛార్జ్ చేసుకున్నాడో కస్టమర్స్ని ఒక అట్రాక్ట్ చేసినారు. అదే మరి ఇప్పుడు ఈయన వైసీపీ వాళ్ళు వచ్చి జగన్ అన్న వచ్చి అమరావతి క్యాపిటల్ కన్ఫామ్ కరెక్ట్ కాదు, మూడు రాజధానులు తీసుకుంటే మూడు రాజధానులు ఒక సరౌండింగ్స్ ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ అనేవి డెవలప్ అవుతాయి, చాలా ఇదిగా ఉంటుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ అవుతుంది, అంతలా ఇదవుతుంది అన్నట్టు ఆ మూడు రాజధానుల్లో ఇప్పుడు ఒక ఆల్రెడీ కన్ఫామ్ చేసిన రాజధానిని అమరావతినే కన్ఫామ్ చేసి క్యాపిటల్గా इच्छे कंफर्म अंत डेवलपमेंट प्रजल्लो एमी इदि रादु वैएसआरसीपी पार्टी वाळ्ळु वच्चारु अये डेवलप चेशारने नेम रादु अदे अनि माटतो 3 कैपिटल्स तीसुकोनि आ योक्क 3 प्लेसेस ओक्क राजधानी ओक्क प्लेस लो ओक्क विजयवाड़ा कृष्णा डिस्ट्रिक्ट ओकटे तीसुकुंटे वाळ्ळोक्क दग्गर डेवलप अयिन आ ओक्क डिस्ट्रिक्ट लोने मंची पेरु वच्चिंदि गानी वैसीपीकी ओक्क इदि वच्चिंदि अन्नकनेसी अदे काकुंडा मन 3 प्लेसेस लो टारगेट चेसुकुंटे ओक्क प्लेस लो मनकु बैड नेम वच्चिन 3 प्लेसेस लो मनकु मेजारिटी उंडिद्दि बैकग्राउंड लाइक फिक्स्ड डिपाजिट्स ओक्क वोटिंग वच्चिंदनेसी 3 मेजर गा तीसुकुन्नारु अदि मेइन टारगेट अनेसी नेनु चेप्तुन्नानु।